హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి టిప్స్ని పోస్ట్ చేస్తున్నాను పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఆ టిప్స్ ఏవో చూద్దాము టిప్ నెంబర్ వన్ మనం తరచుగా కిచెన్ని క్లీన్ చేస్తున్న బొద్దింకలు చీటికలు ఇలాంటివన్నీ వస్తుంటాయి కదండి ఇలాంటివి రాకూడదు అంటే ఈ టిప్ను అయితే తప్పకుండా ఫాలో అవ్వండి దీనికోసం మనం రెగ్యులర్గా పూజకు వాడుతాం కదండి ఆ కర్పూరాన్ని తీసుకొని కర్పూరాన్ని పొడి చేయాలండి ఈ పొడిని మనం నైట్ కిచెన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి చూడండి ఆ ప్లేస్లో ఈ కర్పూరం పొడిని చల్లేసుకోవాలి ఈ చలికాలం కదండి సింక్ దగ్గర కూడా తడి ఎక్కువగా ఉంటుంది అక్కడ కూడా చీటీగలు వస్తుంటాయి అక్కడ కూడా బాగా చదువుకోవాలి ఈ కర్పూరం చదువుకోవడం వలన మనం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ జలుబు దగ్గు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి ఈ టిప్పునైతే తప్పకుండా ఫాలో అవ్వండి సెకండ్ టిప్పు పచ్చి కొబ్బరిని మనం ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా కలర్ చేంజ్ అయ్యి పాడైపోతుంది కదండి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఇలా పాడవకూడదు అంటే మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదండి కుకింగ్ ఆయిల్ అది ఆ కుకింగ్ ఆయిల్ని ఇలా కొబ్బరి మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచినా బయట ఉంచినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది థర్డ్ టిప్పు మన ఇంట్లో పనికిరాని సాక్సులు పడేస్తుంటాం కదండి ఇలాంటివి చాలానే ఉంటాయి ఇవి పడేయకుండా మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూద్దాము అందరింట్లో ఇలాంటి చిన్నది వైపర్ ఉంటుంది కదండి ఈ వైపర్కి ఇలా వేస్ట్గా ఉన్న సాక్స్ని వేయాలి వైపర్ మొత్తం ఇట్లా కవర్ చేయాలండి సాక్స్తో ఇలా వేసిన తర్వాత దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే కిచెన్ని క్లీన్ చేసిన తర్వాత టైల్స్కి తడి ఉంటుంది కదండి దీంతో ఇలా ఈజీగా తడి మొత్తాన్ని తుడిచేయచ్చు అలాగే కిచెన్ టాపర్ పైన తడి మొత్తాన్ని కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన చేయికి తడి అంటకుండా దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీంతో విండోస్ని కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫోర్త్ టిప్పు ఈ చలికి చిత్తడికి దోమలు ఎక్కువయ్యాయి కదండి సో దోమల వల్ల డెంగ్యూ ఫీవర్లు అయితే చాలా వస్తున్నాయి దోమలు పోవడానికి మన ఇంట్లో చాలానే వాడుతుంటాము స్ప్రేలన్నీ ఆల్ అవుట్ అలాంటివన్నీ వాడుతుంటాము అవైతే హెల్త్కి మంచిది కాదండి నేను ఇప్పుడు చెప్పబోయే టిప్పుని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఏ కెమికల్ వాడకుండా ఈజీగా దోమలని ఇంట్లో నుంచి తరిమేయచ్చు అది ఎలాగో చూద్దాము ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయ పై భాగాన్ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ లోపల భాగాన్ని కూడా ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కర్పూరాన్ని పొడి చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న లవంగం కూడా వేసుకోవాలి ఇప్పుడు కాటపు ఒత్తులు వేసి మస్టర్డ్ ఆయిల్ పోసుకోవాలండి అదే ఆవనూనె అంటారు కదా ఆవు నూనె పోసుకోవాలి దీని ప్లేస్లో వేప నూనె పోసుకున్నా కూడా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఒత్తిని వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్న దాన్ని ఎక్కడైనా రూముల్లో కార్నర్స్ ప్లేస్లో పెట్టుకోవాలి బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా కార్నర్ ప్లేస్లో పెట్టుకుంటే ఈ మస్టర్డ్ ఆయిల్ స్మెల్కి అలాగే ఉల్లిపాయ నుంచి వచ్చే ఘాటైన స్మెల్కి దోమలు అనేటివి ఇంట్లోకి రావండి ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్